వెల్కమ్ టు న్యూస్ 10 టీవీ. నేను మీ శవ్య. ఈరోజు మనము మెట్రో స్టేషన్ కింద ఉన్నాము, నాంపల్లి. ఈరోజు వీళ్ళు ఊరు నుంచి వచ్చారంటే వారం రోజులు అవుతుంది ఇక్కడే తినటం, ఇక్కడే ఉండటము. సో ఈయన ఇప్పుడు తను అడిగి తెలుసుకుందాము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు, ఏ ఊరు, ఏ డిస్ట్రిక్ట్ అనేది వాళ్ళకు క్లారిటీగా అడిగి తెలుసుకుందాము. వీళ్ళ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ చుట్టాలు కానీ, వీళ్ళ బంధువులు కానీ, వీళ్ళ కొడుకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర, వాళ్ళ తిరిగి వాళ్ళ దగ్గరికి పంపించడమా లేదంటే అనాథాశ్రమంలోకి పంపించడమా మనము డిసైడ్ చేద్దాము. ఒకసారి వాళ్ళని వాళ్ళ మాటలలో అడిగి మనం తెలుసుకుందాం. ఓకేనా? పేరు రాజే మాస్టర్. సరే, మీరు ఇక్కడ వారం రోజులు అవుతుంది, మీరు ఇక్కడ ఏ వర్క్ చేయలేదా, మీరు ఎక్కడైనా జాబ్ చేశారా, లేదంటే మీరు ఇక్కడే ఉండి తిని పడుకోవడం ఇక్కడే జరుగుతుందా, ఏదైనా చెప్పండి. పని చేస్తాను మేడం, రోజు పోతా పైసలు చేస్తాను. కానీ పని చేస్తా, టిఫిన్ మాస్టర్ అంటే దోశ ఎక్కి చేస్తాను. పని చేస్తా, మనుషులు పని చేసి ఇంటి వేడికి వస్తా. ఇంటి తర్వాత కట్టాలి, పెట్టడం మా ఖర్చులో కావాలి కదా. అందుకోసం ఒక దగ్గర పోయిన పని తీ కొర పని చేయాలి. ఆ ఊళ్ళో అయితే షీట్ పైసలు వేరే 30 వేలు ఇచ్చే విషయం చెప్తాను. సార్ పేరు ఏమైనా పేరు చెప్పగలరా? సార్ పేరు హోటల్ 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 లేదు. మొబైల్ హోటల్ పేరు హోటల్ పేరు ఇప్పుడు మీ కొడుకు మీరు ఇక్కడ సమాజానికి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీలాంటి వాళ్ళని ఆదుకోవాలంటే మీరు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? అదే మేడం, ఎవరు వచ్చి ఆశిస్తే మంచిగా ఉంటుంది కదా. పెద్దోళ్ళు ఎవరు వస్తలేదు కదా. వీధులకి ఇట్లా చేస్తే రోడ్డు మీద ఎట్లా బతుకుతాం? అందరు ఇచ్చిన మంచిగా ఎవరైనా తీసుకుపోయి మంచిగా ఆనందర్శనం చేస్తే అందరు మంచిగా. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నాంపల్లిలో ఉంది, ఏమి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ వర్కింగ్ లేబర్ వర్కింగ్ పోతా. చాలా మంచిగా ఉంది హైదరాబాద్. హైదరాబాద్ అన్నం దొరుకుతుంది, చాలా మంచిగా ఉన్నది. ఇక్కడ టెన్షన్ ఏం లేదు. చాలా నాకు హైదరాబాద్ చాలా ఇష్టం ఉంది. హైదరాబాద్ ఇండియాలో చాలా ఊరికి పోయినా, చెన్నై పోయినా, బెంగళూరు పోయినా, ముంబై పోయినా, ఆ ఏరియా నాకు నచ్చలేదు. హైదరాబాద్ చాలా ఫేమస్ నచ్చింది. ఇక్కడ పని లేకపోయినా కూడా మనకు తినది తిన్నం దొరుకుతుంది. హైదరాబాద్ చాలా మంచిగా ఉంది. ఏ పని అయినా మాత్రం వస్తుంది. ఆ పని మీద మేము వెళ్తాము, చాలా బాగా ఉన్నాము. ఎవరికి తిట్టము, కొట్టము, కొట్టాలో ఆడము, మాకు చాలా ఉంది. ఒకవేళ పని లేకున్నా కూడా మనకు అన్నం దొరుకుతుంది మేడం. చాలా మంచిగా ఉంది హైదరాబాద్. ఎవరికంటే ఓటర్ మంచిగా ఉంది చెప్పదా? మాకు చాలా మంచిగా ఉంది హైదరాబాద్. మేము ఒకవేళ పనికి పోయినాము, మాకు జీతము 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలు 500 ఏం చేసామంటే అన్నం తీసుకున్నాం పార్సల్. ఎవరికి అన్నం దొరకలేదు వాళ్ళకు నేను అన్నం తినిపించిన, అది వాళ్ళ మంచి చూసిన, వాళ్ళు కూడా మంచి చెప్పిన, మంచి పని చేయాలి, తాగవద్దు, రోడ్డు మీద పనుకోవద్దు, ఎక్కడ పని బాగా ఉండదు ఆడ పనుకోవాలి, వాళ్ళకి రూమ్ ఇవ్వమని చెప్పాలి అని ఇట్లా చెప్పిన. ఎవరు ఫుట్బాల్ మీద ఎవరు పనుకుంటే లేరు. ఎక్కువ మంది చాలా మందికి నేను చెప్పిన, మీరు మంచి పని చేసుకోవాలి, ఫుట్బాల్ మీద పనుకోవద్దు, ఎక్కడ పని చేస్తే ఆడ బాగా ఉండాలి, ఆడనే పనుకోవాలి అని చెప్పేసిన. సో ఇప్పుడు ఇప్పుడైతే ఎంత మంది ఉన్నారో, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు, చిన్న ఆడపిల్లలు, నేను ఆడపిల్లలు ఫుట్పాత్ మీద పడుకోవడము చాలా వరకు బలి అయిపోతున్నారు, వాళ్ళ గురించి మీరు ఏమైనా మాట్లాడగలరా?
సాయం అడుగుతా. ఎవరు ఫుట్బాల్ మీద ఉంటున్నారు కదా, వాళ్ళకు ఒక హాల్ చేయాలి, వాళ్ళకు ఒక జాబ్ ఇవ్వాలి, ఒక కంపెనీ కానీ ఏదో వర్క్ కానీ ఒక టైలర్ షాప్ కానీ వాళ్ళకి పని నేర్పియాలి, వాళ్ళకి జీతం ఇవ్వాలి, వాళ్ళకు పని నేర్పియాలి, వాళ్ళకి అన్నం ఇవ్వాలి, అది జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు అన్న ఆశ్రమాలు పెట్టారు, ఆశ్రమంలో కానీ చాలా వరకు ఉంటాయి కాబట్టి మీరు ఏమని సమాధానం చెప్తారు? ఇలాంటి వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయి ఎక్కడ వదిలేయాలని? ఇక్కడ వాళ్ళు ఆయన అంటే ఎవరు ఫుట్బాల్ రావద్దు కాకపోతే వాళ్ళు ఎట్లా ధర కావద్దు, వాళ్ళు మంచిగా ఉండాలి అని కోరుకుంటాను. వాళ్ళతో మంచిగా ఒక హాల్ పెట్టాలి, తప్పని వాళ్ళు అన్నం తినాలి, పండుకోవాలి, వాళ్ళకు ఆటే ఉండాలి, వాళ్ళు బయటకు పంపలేదు లోపల తీసుకోవద్దు, వాళ్ళకు అట్లనే పర్మనెంట్ గా పెట్టాలని నేను కోరుకుంటాను. మీరు ఎన్ని మూవీ చేయబోతున్నారు? ఇది ఆల్రెడీ తమిళ్ నాలుగు మూవీలు ఉన్నాయి, ప్లస్ తెలుగులో రెండు ఉన్నాయి, మణి గారితో తీసుకున్నాను, ప్లస్ ఇది ఇప్పుడు మీరు సింగర్ అని కూడా మాకు తెలిసింది, సో మా కోసం ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడగలుగుతాం. మీరే టీవీ 9 కానీ ఇలాంటి వాళ్ళు ఛానల్ పేద కడుపులో ఆకలి మంటగా అన్న తాతగా వచ్చేది మీరే ఛానల్, మీరే హెల్ప్ చేయాలి ఈ పబ్లిక్, ఇలా రోడ్ కిడ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందు వచ్చేది మీరే. మీరు సమాజం ఈ రోడ్ కిడ్స్ గురించి మీరు ఏమైనా చెప్పగలరా? జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్ లో చాలా మంది ఒక వేల మంది ఉన్నారు, సో వాళ్ళని ఒకళ్ళ దేవుడి దయ వల్ల వాళ్ళకి ఛాన్స్ వస్తే మీరు తీసుకోగలరా? వాళ్ళని సినిమాలలో మీరు తీసుకోగలరా, తీసుకెళ్తారా?